అస్సాంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గురించి పుస్తకాల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు తీసేశారు ఆయన మొదటి ప్రధానమంత్రి స్వతంత్ర సమరంలో ఉన్నారు ఇక్కడ ఒకటే నెహ్రూ గారు చేసిన దాంట్లో మంచి చెడు రెండు బోధించు ఆయన ఆనాడు ఇలా అనుకున్నారు కానీ వాస్తవంగా ఇట్లా జరిగింది అస్సాము అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాల్లోనే ఏం జరిగింది ఆయన విజన్ ఏంటి ఏం జరిగింది కాబట్టి వాస్తవిక దృష్టి లోపించిందని ప్రజలు అనుకుంటున్నారని లేదా ఇది చర్చించుకోవాల్సినటువంటిదో అని చెప్పు పాఠ్యాంశాల్లో ఆయన మంచి చెప్పు ఆయన అనుకున్నది ఇది అని చెప్పు అది జరిగిందా లేదా అన్నది స్టూడెంట్ డిసైడ్ చేసుకుంటాడు కానీ సాంతం పాఠ్యాంశం తీసేశారు గుడ్ ఇప్పుడు బీజేపీ పవర్లోకి వచ్చింది కాబట్టి తీసే రేపు మళ్ళీ కాంగ్రెస్ పవర్లోకి రాగానే నెహ్రూది పెట్టి వీళ్ళు పెట్టినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేలు ఇంకొకళ్ళ పాఠ్యాంశం తీసేస్తారు అంటే స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు మీదన మెదడు మీద ఈ ప్రభావాలు అవసరమా ప్రభుత్వాలు మారినప్పుడల్లా నాయకులు వీళ్ళే ఉండాలి ఆదర్శంగా నువ్వు చేతనైతే రెండు యాడ్ చేయి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పు అస్సాం ప్రాంతానికి సంబంధించినటువంటి పోరాట యోధుల పేర్లు చెప్పు ఈశాన్య రాష్ట్రాలలో చైనాకి వ్యతిరేకంగానో లేకపోతే కనుక ఈ అక్కడ బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళది పెట్టు వాళ్ళని హైలైట్ చేయి అవి కూడా యాడ్ చేయి ఉన్నది తీసేయడం అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు పెట్టుకుంటా ఉంటే పాఠ్యాంశాలు మారిపోతాయి చరిత్రని తెలుసుకోవడంలో మారిపోతే ప్రమాదకరం ఈ ఉద్దేశం ఇదైతే మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు